बाबा नुविकड़ुनावा नी कोसम इल्लंत वेदिकं तेलुसा एविटी नुव्वु ना कोसम वेदिकावा एविटी सडन गा नीलो ई मार्पु चेप्पलेदु बाबा एन्नाळ्ळनि ना मनसुलो माट नीकु चेप्पकुंडा दाचुकुंटानु मनसुलोनि माट त्वरगा चेप्पे क्विक ई टेंशन नेनु तट्टुकोलेकपोतुन्नानु नेनु प्रेमलो पड्डा पड्डावु पड़तावनि अनुकुन्नानु पडिपोयावु कानी ना पेळ्ळिकि समाजं ओप्पुकुंटुंदा సమాజమా బోడి సమాజం ఈ సమాజాన్ని నేను లెక్క చేయను నువ్వు లెక్క చేయకు నువ్వు ఈ పెళ్లి కొప్పుకుంటే ఇక నాకు ఏ భయం లేదు బావా ప్రియా ఈ మాటను నన్ను అడగాల ఈ మాట నీ నోటి నుండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి పిచ్చివానైపోయా పిచ్చి బావా నీ అభిమానం నాకు తెలియదు అనుకున్నావా బావా ఈ విషయం గురించి నువ్వే రాజాతో మాట్లాడాలి రాజానా అంటే మన వంటవాడా వంటవాడైనా కొంటేవాడు చేతిలో గరిట కలవాడు మంచివాడు మనసున్నవాడు ప్రియా ఏమిటి ట్రాజెడీ ఫినిషింగ్ మగవాళ్ళకి హార్ట్ అటాక్ తెప్పించడం మీ వంశాచారమా మీ అక్కయ్య మీ నాన్నకి హార్ట్ అటాక్ తెప్పిస్తే నువ్వు నాకు హార్ట్ అటాక్ ప్రెజెంట్ చేస్తావా మంజు ఈ గౌరవం విన్నావా ప్రియ రాజాని ప్రేమిస్తుంది రాజా కూడా ప్రియను ప్రేమించడానికి రెడీ అయిపోయాడు అంత మిత్ర ద్రోహమా ఇప్పుడు నా ప్రేమను కాపాడుకునేదలా అయ్యో నా మొగుణ్ణి ఎలా కాపాడుకోవాలో చెప్పవయ్యా బాబు అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది మీ డాడీ ముందు డ్రామా వద్దు జీవితం వేరు నాటకం వేరు అని నెత్తి మీద చుట్టుతో బాదుకుని మరీ చెప్పాను జరిగిన దాని గురించి చుట్టుపీకోవడం కాదు ఇప్పుడు ఏం జరగాలో ఆలోచించు ఇప్పటి వరకు ఏమీ ఆలోచించలేదు అనుకున్నావా తెగ ఆలోచించాను ఐడియా ఏమీ రాలేదు మరి ఇప్పుడు ఏం చేయాలి హియర్ హియర్ తనదాకా వస్తే గాని తలనొప్పి మనదాకా వస్తే గాని మాడునొప్పి తెలియదన్నారట ఇప్పుడు అర్థమైందా ఇంతకాలం నేను పడుతున్న పాటలేమిటో మీ కళ్ళు తెరిపించడానికి ప్రియను నేను ప్రేమిస్తున్నట్టుగా నాటకం ఆడాను అంటే నిజంగా మీరు ప్రియను ప్రేమించడలేదా అడిగిన వాళ్ళందరికీ ప్రేమను పంచడానికి నేను ఏమన్నా రేషన్ షాప్ అనుకున్నావా ప్రియ ప్రేమ మొదలక ముందే ఈ నిజం మీ నా ఏం డాక్టర్ ఇలా వచ్చారు ఏం లేదమ్మా మీ నాన్నగారికి మళ్ళీ హెల్త్ అప్సెట్ అయింది పాప ఆయన హార్ట్ పేషెంట్ నేను ఇచ్చే మందుల కన్నా మీరే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వంటింట్లోకి అంతులేని కథ సినిమాలో మగజయప్రదలాగా నా కథ మళ్ళీ మొదలైంది కాలేరా పర్వాలేదు బావా నిన్ను నొక్కుతాగా తీసుకోండి అబ్బా వద్దలి వేలు సహించట్లేదు అబ్బే మరేం లేదమ్మా నథింగ్ టు వర్రీ డాక్టర్లు ఊరికే కంగారు పెడుతుంటారు నీకు తెలిసిందేగా నాకు ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా తట్టుకోలేను మీ ఆరోగ్యం చెడిపోవటానికి కారణం ఏమిటో తెలుసా ఏమిటి అమ్మాయి పెళ్ళైన తర్వాత మనం సత్యనారాయణ వ్రతం చేసుకోలేదు ఆ శుభకార్యం జరిగిందంటే ఈ ఇబ్బందులన్నీ పోతాయని నా నమ్మకం పెళ్ళప్పుడు వాళ్ళిద్దరు పీటల మీద కూర్చోవటం మనం ఎటు చూడలేదు వాళ్ళిద్దరి చేత ఈ వ్రతం చేయించామంటే మన ముచ్చట తెలుస్తుంది మీ ఆరోగ్యం బాగవుతుంది ఏమంటారు అలాగే అదేదో త్వరగా ఏర్పరచండి అక్కడికి నేనేదో బలవంతంగా మిమ్మల్ని పేటల మీద కూర్చోమని బతిమాలుతున్నట్టు మాట్లాడుతున్నారే ఓరే ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో కాస్త సీరియస్ గా ఆలోచించరా అంటే ఇప్పటిదాకా కామెడీగా ఆలోచించానా అది కాదండి ఎంత మందికి అబద్ధం చెప్పినా దేవుడి ముందు నిజం దాచడం తప్పండి ఓరే నీ కాళ్ళు పట్టుకుంటావరా ఏదైనా ప్లాన్ చెప్పరా కాళ్ళు పట్టుకుంటావా అవును అయితే ఐడియా వచ్చింది ఏంటి నీ కాళ్ళు తీసేయడమే హాస్పిటల్లోను దారిలోను నేను ఏడ్చానుగా మళ్ళీ మీరు ఏడుస్తారు ఎందుకు అంటే నువ్వు ఏడిస్తే నేను ఏడవక్కర్లేదా అయితే ఏడవండి చూస్తానని కల్లో కూడా అనుకోలేదయ్యా మన అబ్బాయి కాళ్ళకే గాని నడుముకి ఏం అవ్వలేదు కదా హాఫ్ పార్ట్ పనిచేయట్లేదండి మనిషి పడుకుండటమే గాని నిలబడలేడు కూర్చోలేడు బాబా బాగా నొప్పిగా ఉందా లేదు ప్రియ నీ చేయి తగలగానే కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు ప్రియ
నువ్వు ఇక్కడే ఉండు. అల్లుడు, నువ్వు ఆ మాట రాసింది మంజుని. బహుశా నువ్వు ఇంకా షాక్ నుంచి కోలుకోలేదేమో. టెలిగ్రామ్. ఏమిటండి ఘోరం? శుభమాన్ని సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకుంటే పీటల మీద కూడా కూర్చోలేకుండా పోయాడు. బావా, నీకే టెలిగ్రామ్. అదేంటి అల్లుడు, నీకు ప్రమాదం జరిగిందని ఇక్కడి నుంచి మనం టెలిగ్రామ్ ఇవ్వాల్సింది పోయి ఎక్కడి నుంచో నీకు వచ్చింది ఏమిటి? ఒరే రాజా, కొంచెం చదివి పెట్టరా. అలాగే. I am coming from Australia, your father. ఏంటయ్య అట్లా అరిచావు? ఇక్కడ హార్ట్ పేషెంట్ ఉన్నారు. సతీష్, మీ నాన్న ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాడట్రా. డాడీ వస్తున్నాడా? డాడీ వస్తున్నాడా? ఓ మై గాడ్, నన్ను ఇలా చూస్తే ఎంత గొడవ చేస్తాడో ఏమో. ఆయనంటే ఏమనుకుంటున్నారండి, హిట్లర్ జర్మనీలో పుడితే ఈయన ఇండియాలో పుట్టాడు. ఆయన చేతిలో గనక మిలిటరీ ఉంటే రోజుకు 100,000 మందిని కాల్చి పారేసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటాడండి. అంత దుర్మార్గుడా? మీకంటే పెద్ద దుర్మార్గుడండి. మీకంటే బిగ్గరగా అరుస్తాడు. మీకంటే బండపూతులు అమెరికాలో నేర్చుకుని వచ్చి ఇక్కడ తిడతాడు. బావా, బట్టలు సర్దైనా బస్సు ఎక్కిపోదాం. ఎందుకు అంత భయం? ఆయన ఎవరితో ఎలా ఉన్నా నేను వియ్యంకుండు కదా, నాతో బాగానే ఉంటాడు. నాకు డౌటే. హలో, మీ ప్రాణం మీ ఇష్టం. ఒరే సతీష్, నిన్న ఈ పరిస్థితిలో వదిలి వెళ్తున్నందుకు ఏమీ అనుకోకురా. ఏంట్రా, నిజంగానే వెళ్ళిపోతున్నావా? మీ నాన్న వెళ్ళిపోయిన వెంటనే వచ్చేస్తాగా. అంకుల్, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో లిస్ట్ తయారు చేసుకోండి. ఎనికి? సతీష్ వాళ్ళ ఫాదర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఎంతమంది మిగిలిపోయారో లిస్ట్ చూసుకోవాలిగా. బావా, మీ ఫ్యామిలీ లిస్ట్ లో నా పేరు అయితే. సతీష్, సతీష్, సతీష్. ఎవరండి మీరు? నేను ఎవరా? అసలు నువ్వెవడవరా? నానా, నేను హిమాచలాన్ని. నేను అహోబలాన్ని. అహోబలమా అంటే? పింజారి కుంజా. అహోబలం ఎవరా? నెలకో పని మనిషిని మారిస్తే ఇదే చావు. నేను పని మనిషినా? పని మనిషివి కాకపోతే వంట మనిషి. అసలు పనికి మాల విధవులందరినీ పని మనుషులుగా పెట్టినందుకు కన్న కొడుకని కూడా చూడకుండా ఆ సతీష్ గారిని కాల్చవతలు పారేస్తే తండ్రిగా నా ప్రశ్న. ఏమిటి సతీష్, మీరు కన్న కొడుక? ఏ, వేరే ఎవరన్నా కన్నారని చెప్పాడా? క్షమించండి బావగారు, నేను మీ వియ్యంకుణ్ణి, సతీష్ కి పిల్లనిచ్చిన మామని. పిల్లనిచ్చావా? ఎన్ని గుండెలు రా నీకు! ఏ యాంగిల్లో చూసినా ఏ ప్రాసి విధవులా ఉన్నావు. నువ్వు నా కొడుకు పిల్లనిస్తావా? ఇలాంటి బుక్కా పకీర్ నాకు వియ్యంకుడిగా ఉండడానికి వీల్లేదు. వేసే గన్లో గుండు. రెడీ బాస్. నువ్వు ఉండవయ్యా. బావగారు, తొందరపడకండి. నేను మరీ అంత బుక్కా పకీరనేం కాదు, నేను కోటీశ్వరుణ్ణే. నాకు 2 కోట్లు ఉన్నాయి. 2 కోట్ల? ఏం బావగారు, ఆశ్చర్యపోయారా? అరే మంకడ్, సంవత్సరానికి 4 కోట్లు నేనే ఇన్కమ్ ట్యాక్స్ వారికి పారేస్తూ ఉంటాను. 4 కోట్లు? మరేమనుకుంటున్నావు? ఈవిడేనా నా కోడలు? హాయ్ బేబీ, గివ్ మీ 1 కే. ఈవిడ షీఈస్ మై మిసెస్. ఆవిడ మీ కోడలు మంజు. మంజు, నమస్కారం. నమస్కారం మావయ్య గారు. నీ పేరు మంజునా? వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. నైస్ గర్ల్. కమ్ ఆన్ బేబీ, గివ్ మీ 1 కిస్. కిస్సా? ఎస్. మామగారు కనిపించగానే కోడలు టప్మని ముద్దు పెట్టడం మాల్దీవుల్లో కోయవాళ్ల ఆచారం, మలేషియాలో మిలినీర్ల సాంప్రదాయం. ఆ సాంప్రదాయం మనకెందుకులే బావగారు? అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అంత బాగుండదేమో. షట్ అప్. నాకు ఏ దేశ సాంప్రదాయం అయినా ఒక్కటే. దొరికిన అవకాశాన్ని బట్టి నచ్చిన సాంప్రదాయాన్ని ఎన్నుకుంటా. వద్దులే బావగారు. అమ్మాయి, బావగారు కోపం వచ్చినట్టుంది. ఆయన చెప్పినట్టు చేసే. దట్స్ రైట్. ఇదే నా ఆశీర్వాదం. నిండు 100 ఏళ్ళు ఇలాగే మనం ఆనందంగా ఉండాలి. ఇదే ఆశీర్వాదం బావా? మంజునంత గట్టిగా పట్టుకుని ఈడే మావా? నువ్వు నోరుమై, వాడు అసలే గన్లో గుండె అంటున్నాడు. ఏంట్రా మీ గూడు పుట్టాని వీడేవాడు? నా బావ మరది. బావలేదు, వెంటనే మార్చే. అది ఎలా కుదురుతుంది? వాడు నా పెళ్ళానికి సొంత తమ్ముడు. అయితే నీ పెళ్ళాన్నే మార్చు. అన్నయ్య గారిని ఏమో అనుకున్నాను. సీరియస్ గా ఉన్నా జోక్స్ బాగానే వేస్తారు. అన్నయ్య గారు ఎఫెక్షన్ తో అన్నావా,
సేఫ్టీ కోసం అంటున్నావా? అబ్బే, ఆమె నిజంగా నా భార్యే. నీ భార్య? కొండల మీద తొండలు పట్టే నీ ఫేస్కి మల్లె చెండు లాంటి ఆవిడ భార్య? చూడమ్మా అన్నయ్య, వెంటనే నీ ముగ్గును మార్చి. మార్చేయడానికి మా బావ ఉన్న బ్లాంకెట్టా? ఎందుకంటే నాకు నువ్వు తప్ప మా వాడికి పిల్లనిచ్చిన ఈ ఫేస్ ఒక్కటి కూడా నాకు నచ్చలేదు. వరుస పెట్టి అందరినీ కాల్చి పారేస్తే ఇల్లంతా క్లీన్ అయిపోతుందని. డాడీ! ఆ డాడీ! మై సన్, ఏమిట్రా ఇది? ఏం జరిగింది? ఈ కట్లేమిటి? ఈ దెబ్బలే? కార్ యాక్సిడెంట్ లో కాల్ ఫ్రాక్చర్ అయింది డాడీ. ఎక్స్పెక్ట్ చేశాను. ఈ ఇంట్లో కడుగు పెట్టగానే ఈ చుంచు ముఖం చూడగానే ఎక్స్పెక్ట్ చేశాను నీ కాళ్ళకేదో అయి ఉంటుందని. నా సెంటిమెంటే కరెక్ట్ అయింది. బావగారు, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. నా కాలు గురించి మీకు తెలియదు. ఏ బోధకాల? కాదు బావగారు, నాది లక్కీ లెగ్గు. చూస్తా తేడా వచ్చిందో, రెండు కాళ్ళు నరికి పొయ్యిలో పెడతాను. అవును, ఫ్రాన్స్ లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఇరానీ హోటల్లో టీ తాగినట్టుగా గుర్తు. ఏ ఇంటికి వచ్చింతసేపు అయింది, ఎవరైనా కాఫీ కావాలా టీ కావాలా అని అడిగే వాళ్లే లేరా? అసలు ఆ వంట వాడేమయ్యాడు? రాజా 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 లేడ్ డాడీ. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడు వస్తాడు? అయినా అంటల బావ గురించి మీకెందుకు బావ గారు? వాడు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఏం కూసావురా? ఉంటే ఎంత, పోతే ఎంత? వాడు ఏనుగు లాంటి వాడురా. చచ్చినా బతికినా వెయ్యే. ఈ రోజు నుంచి నువ్వే వంట చేయి, అప్పుడు తెలుస్తుంది రాజా విలువేంటో. నేను వంట చేయాలా? చస్తే చేయను. వద్దు బావా, తప్పు వంటేగా చేస్తా. హాయ్, దిస్ ఇస్ త్రిష. రాధిక ఆప్టే ప్రసాద్ కృష్ణమండి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యూ వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్.